గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు గీత. నేను హైదరాబాద్లో ఉంటాను. మనకు వచ్చేసి మన భారతదేశానికి వెన్నెముక లాంటి వారు రైతులు అని అంటాము. కానీ ఆ రైతులు పండించే పంటలు ఎంత కెమికల్ ఉన్నాయంటే నిజంగా అది వాళ్ళ తప్పు కాదండి. ప్రజెంట్ మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు కెమికల్స్ వాడితేనే పంట పండుతుంది అన్నమాట. అలా పండించాలి కాబట్టి ప్రొడక్షన్ కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు కెమికల్స్ అనేది. మన ప్రోడక్ట్స్, మన వెస్టేజ్లో ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పాం కదా. ఓన్లీ మనకే కాకుండా మొక్కలకు కూడా మనకు సప్లిమెంట్స్ దీంట్లో ఉంటాయన్నమాట. పెస్టిసైడ్స్, న్యాచురల్ పెస్టిసైడ్స్, అవి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, అవి కూడా అవి కొట్టిన రైతులకి కానీ ఏ మొక్కలకి ఎలాంటి హాని జరగదు. రైతులు ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా, తాగినా కూడా ఎలాంటి ప్రాణహాని అనేది జరగదన్నమాట. మొత్తం మొక్కల నుంచి తీసింది కాబట్టి ఎలాంటి హాని జరగదు. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి అగ్రి ప్రోడక్ట్స్ అనేది. మన వెస్టేజ్లో దీనికి ఒక కేటగిరీయే ఉంది, మన అగ్రి ప్రోడక్ట్స్ అని, రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవి. సప్లిమెంట్స్ ఎలా అంటే, ప్రతి ఇప్పుడు రైతు కెమికల్స్ వాడినప్పుడు తీసిన పంట కన్నా ఇవి వాడినప్పుడు తీసిన పంట ఒక 20% ఎక్స్ట్రా మనకి వస్తుందన్నమాట రిజల్ట్ అనేది. అంత బాగుంటాయి రిజల్ట్. ఒకసారి రైతు వాడితే తెలుస్తుంది. ఏంటి సప్లిమెంట్స్ అంటున్నారు, హెల్త్ మనుషులకైతే సప్లిమెంట్స్, కానీ మొక్కలకి వీటిని సప్లిమెంట్స్, మనకి న్యాచురల్ పెస్టిసైడ్స్ అన్నమాట ఇవి. సప్లిమెంట్స్ లాగానే మనకి సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో మొక్కలకి కూడా అవసరం. మనుషులకి 46 రకాల న్యూట్రిషియన్స్ ఎలా అయితే అవసరమో, మొక్కలకి కూడా 16 రకాల న్యూట్రిషియన్స్ అవసరం. కానీ రైతు ఇప్పుడు ఆ 16 రకాల న్యూట్రిషియన్స్ మొక్కలకు అందిస్తున్నారా? లేదు. ఎందుకు అంటే అవి అందించడానికి ఆ కెమికల్ ఈ కెమికల్ అని కెమికల్స్ వేస్తున్నారు, ఆ భూసారం అంతా తగ్గిపోతుంది అన్నమాట. అందుకే సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ, సంవత్సరాల కొద్దీ మారుతుంటే ఆ భూమిలో వచ్చే పంట కూడా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే భూమిలో సారవంతం అంతా పోతుందన్నమాట. అప్పట్లో ఉన్న మన పెద్దవాళ్ళు చూడండి, పూర్వం పంటలు పండించాలంటే పేడ, అవి ఎరువులు, మన ఇంట్లో తయారు చేసిన ఎరువులను వేసి పంటలను పండించేవాళ్ళు. అవి తింటే కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండేది. కానీ ప్రజెంట్ ఇప్పుడు షుగర్ అనేది, షుగర్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే మనం కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాము. మన మొత్తం మన ఇంకా జీవన విధానమే కెమికల్ మీద ఆధారపడిపోయింది అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు. అలా కెమికల్ అంత హై డోస్ నుంచి వాడడం ద్వారా మనము లోపలికి తీసుకుంటున్నాము. డైలీ డోసేజ్ ఎక్కువైపోయి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. సప్లిమెంట్స్ ఏంటంటే మన దగ్గర 7 రకాల అగ్రి ప్రోడక్ట్స్ ఉంటాయి. మన అగ్రి ప్రోడక్ట్స్, సారీ సప్లిమెంట్స్ కాదు, అగ్రి ప్రోడక్ట్స్ ఇవి 7 రకాలు ఉంటాయండి. దీంట్లో నేను ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అగ్రి 82 అండి ఇదేంటంటే, అగ్రి 82 దీన్ని ఏమంటారంటే, మొక్కలకి మనం ఏదైనా కెమికల్ కానీ ఏదైనా కలిపి కొట్టాలనుకోండి, అగ్రి 82ని కలిపి కొడితే దాని యొక్క పనితనాన్ని పెంచుతుంది, ఆ కెమికల్ యొక్క పనితనాన్ని పెంచుతుంది. ఇది అగ్రి 82 కలిపి కొట్టేటప్పుడు మనము 20% అంటే మందు అనేది కొంచెం తగ్గించాలన్నమాట. డోసేజ్ అనేది కొంచెం తగ్గించి ఇది కలిపి కొట్టాలి. ఎలా పనిచేస్తుంది అగ్రి 82 అంటే, ఇప్పుడు ఒక లీఫ్ ఉందనుకోండి, ఒక లీఫ్ ఉంది, ఆ లీఫ్ పైన ఇప్పుడు కింద పురుగు ఉంది, పురుగు పట్టింది తోటకి, కింది సైడ్ ఉంది పురుగు. రైతు ఇప్పుడు కెమికల్ స్ప్రే చేయాలంటే ఎలా చేస్తారండి, ఇట్లా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతారు, పైన పడిపోతుంది మందు అంతా, పైన పడిపోతుంది, కింద అనేది ఆ పురుగు అలాగే ఉంటుంది, పైన మాత్రమే మందు ఉంటుంది. అదే మన 82 కలిపి కొడితే ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆకు కింది భాగాన కూడా, కింది సైడ్ కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఏ ఇంచు కూడా వదిలేయదు, మొత్తం స్ప్రెడర్గా పనిచేస్తుంది. అలా కింది వైపు ఉన్న పురుగును కూడా చంపేస్తుంది అన్నమాట అగ్రి 82 ద్వారా. మనకి అంత ఇప్పుడు 2-3 సార్లు రైతు 2-3 సార్లు కొట్టాల్సిన మందు మనకి అగ్రి 82 కలిపి కొడితే ఒకేసారి మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇదేంటంటే యాక్టివేటర్ స్ప్రెడర్. యాక్టివేటర్ అంటే మనం కలిపే మందు ఉంటుంది కదా కెమికల్, దాని యొక్క పనితనాన్ని పెంచుతుంది. స్ప్రెడర్ ఇలా మందుని స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల ఇంకొకటి యూజేజ్ ఏంటంటే, మనము కొట్టగానే ఇట్లా నీటి బిందువులాగా పడుతుంది అన్నమాట కెమికల్ అనేది మందు. అది గాలి వచ్చినప్పుడు, చెట్టు కొంచెం గాలికి ఊగినప్పుడు ఆ నీటి బిందువులు కింద పడిపోతాయి.
కానీ మన 82 కలిపి కొడితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, గమ్లాగా పట్టి ఉంచుతుందన్నమాట. దానికి ఆ కెమికల్ అనేది వేస్టేజ్ అవ్వదు. ఓకేనా? ఇదే అండి అగ్రి 82 గురించి. నెక్స్ట్ అగ్రి గోల్డ్ అన్నమాట. ఓకే, అగ్రి 82 నేను ఇంతకు ముందు చెప్పాను కదా, యాక్టివేటర్ స్ప్రెడర్ వెటర్. ఏంటంటే యాక్టివేటర్ మనం వేసే కెమికల్ ని యాక్టివేట్ చేస్తుంది, 20% తగ్గించి మనము అగ్రి 82 కలపొచ్చు. స్ప్రెడర్ మనము స్ప్రే చేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, మనం కలిపిన మందు అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది. వెటర్, వెటర్ ఏంటంటే మీరు ఇప్పుడు పాదులు ఉంటాయి కదా, మనం మొక్కలో ఉన్న పాదులు కానీ భూమిపైన అగ్రి 82 మనం కలిపి చల్లినప్పుడు ఏంటంటే నీరు అనేది తొందరగా లోపలికి వెళ్ళిపోకుండా పదును అనేది ఎక్కువ కాలం ఉండేలాగా చేస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు వారంలో 2-3 సార్లు పెట్టాల్సిన వాటర్ పాదులలో 2-3 సార్లు అలా పెట్టాలన్నప్పుడు మనం 2 సార్లు పెడితే సరిపోతుంది అన్నమాట. 82 కలిపితే వాటర్ కూడా సేవ్ అవుతుంది, వెటర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్, అగ్రి గోల్డ్. ఇదేంటంటే మనకి మొక్కలలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి. వాతావరణంలో ఏమైనా సడన్ చేంజెస్, వాతావరణంలో చేంజెస్ వచ్చినా మొక్కలు తట్టుకునే శక్తిని కల్పిస్తుంది అన్నమాట అగ్రి 82 అని గోల్డ్. ఇది మనకు పౌడర్ రూపంలో ఉంటుంది, మిగతావన్నీ మనకు లిక్విడ్లా ఉంటుంది, హ్యూమిక్ మాత్రం గుళికల్లాగా ఉంటాయి అన్నమాట. అగ్రి 82 పౌడర్ రూపంలో ఉంటుంది. ఇదేంటంటే మొక్కలకి ఇప్పుడు వేరు వ్యవస్థ ఉంటుంది కదా, గోల్డ్ గురించి చెప్పాలంటే రూట్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి రూట్స్. కానీ మన అగ్రి 82 కలిపిన వేర్లు ఏంటంటే వేరు వ్యవస్థ ఉంది కదా, ఇలా వేరు వ్యవస్థ మనకు డెవలప్ చేస్తుంది అన్నమాట. వేరుకు వేరు ఇట్లా మనకు రూట్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది, వేరు వ్యవస్థను పెంచుతుంది. లాస్ట్లో ఇక్కడ మౌత్ లాగా ఉంటుంది, అంటే బయట వేరు ఉంటుంది కదా, దానికి లాస్ట్లో నోరు తెరుచుకునేలాగా ఉంటుంది. భూమిలో ఉన్న పోషక విలువలన్నీ గ్రహించడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది, మనకు భూమిలో ఉన్న పోషక విలువలన్నీ మొక్కకు అందుతాయి కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది అగ్రి గోల్డ్ అన్నమాట. అగ్రి గోల్డ్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే అగ్రి మాస్. ఇదేంటంటే మనకు అగ్రి గోల్డ్ ఉంది కదా, అగ్రి గోల్డ్ అనేది మొక్కకి 4 ఆకులు వచ్చినప్పుడు స్ప్రే చేస్తే సరిపోతుంది. 4 ఆకులు వచ్చినప్పుడు మనం చేయాలి. ఇగురు బాగా వస్తుంది, మనకి గ్రీన్ కలర్లో ఆకులు ఎక్కువ వస్తాయన్నమాట ఇగురు స్టార్టింగ్లో పెట్టచ్చు. నెక్స్ట్ అగ్రి మాస్. మాస్ ఏంటంటే పూత మందు అండి. ఇదేంటంటే మనకి పూత పంటకి పూత ఈ మాస్ కలిపి స్ప్రే చేసినప్పుడు ఏంటంటే పూత బాగా వస్తుంది. ఆ వచ్చిన పూత కూడా నిలబడట్లేదు, రాలిపోతుంది అని చెప్పి కొంతమంది రైతులు కంప్లైంట్ చేస్తారు. అదేంటంటే ఇప్పుడు అగ్రి మాస్ ఏంటంటే మనకి పూత మందు అండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే పూత ఇంకొక 15 రోజుల్లో వస్తుంది అన్నప్పుడు మనం ఇది వాడాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనుషుల్లో హార్మోన్స్ ప్రాబ్లం ఎలా ఉంటుందో మొక్కల్లో కూడా అలా ఉంటుంది. కొంతమంది రైతులు ఏమంటారంటే పూత వస్తుంది కానీ సరైన పూత రావట్లేదు, ఎక్కువ పూత రావట్లేదు, వచ్చిన పూత కూడా రాలిపోతుంది, కాత వరకు ఉండట్లేదు అని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే మొక్కల్లో కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, హార్మోన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల అలా జరుగుతుంది అన్నమాట. మనం ఇది మాస్ అనేది మనం స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఆ మొక్కల్లో హార్మోన్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ పూత రాలకుండా ఉంటుంది. వచ్చిన పూత మంచి కాయ సైజ్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట, వచ్చేలాగా చేస్తుంది. మన పంట దిగుబడి కూడా బాగుంటుంది, మంచి కలరింగ్ అనేది వస్తుంది అన్నమాట ఫ్రూట్కి. అగ్రి మాస్ ఇది పూతకి ఎప్పుడు వాడాలి అంటే పంట మనకి ఒక 15 డేస్, పూత ఇంకొక 15 రోజుల్లో మనకి వస్తుంది అన్నప్పుడు మాస్ కలిపి స్ప్రే చేయాలన్నమాట. అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది, పూత కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. నార్మల్ వాటికన్నా ఇది స్ప్రే చేస్తే పూత ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి, వీటి గురించి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. అగ్రి 82 యాక్టివేటర్ స్ప్రెడర్ వెటర్ అంటే మనం కలిపిన కెమికల్ యాక్టివేటర్ ఆ పని చేసేలాగా చేస్తుంది, స్ప్రెడర్ మన కొట్టిన మందుని స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది,
బెటర్. వాటర్ ని కూడా ఎక్కువ కాలం పదును పాదుల పాదులలో పదును ఎక్కువ ఉండేలాగా చేస్తుంది. అగ్రిగోల్డ్ ఏంటంటే ఇగురు మందు, ఇగురు వస్తుంది బాగా మొక్కల్లో, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, వేర్ల రూట్ రూట్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది అనమాట. మొక్కల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగినప్పుడు ఏంటంటే వాతావరణంలో ఎలాంటి చేంజెస్ ఉన్నా కూడా మొక్క తట్టుకుంటుంది. నెక్స్ట్ మాస్. మాస్ ఏంటంటే పూత మందు. పూత ఇంకొక 15 రోజుల్లో వస్తుంది అన్నప్పుడు మనం ఇది కొడితే పూత వస్తుంది, వచ్చిన పూత రాలకుండా ఉంటుంది, కాయ మంచి సైజ్ ఉంటుంది అనమాట, మంచి దిగుబడి కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అగ్రి హ్యూమిక్. హ్యూమిక్ అంటే ఏంటంటే ఓకే, నెక్స్ట్ మనకు అగ్రి హ్యూమిక్ అండి. అగ్రి హ్యూమిక్ వచ్చేసి మనకి ఆర్గానిక్ హ్యూమిక్ ఉంటుంది. ఇది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆర్గానిక్ ఏంటి కెమికల్ ఏంటి అని. ఇప్పుడు ఒక రోడ్డు పైన వెళ్తున్నాము, ఒక అడవి కనిపించింది, ఆ అడవిలో చెట్లు కింద ఆకులు పడి కుళ్ళిపోయి ఉంటుంది, కుళ్ళిపోతాయి అనమాట. మీరు ఒకటి గమనించిరో లేదో, మనం ఇంట్లో పెంచుకునే చెట్లు, మనం పంటలు వేసే చెట్ల కన్నా అడవిలో ఉండే చెట్లు చాలా బలంగా దృఢంగా ఉంటాయి. ఎందుకు అంటే వాటి ఆకులు కింద రాలిపోతాయి, అవి అటు ఇటు పోవడం ఏమి ఉండదు, అక్కడే రాలి కుళ్ళిపోయి అదే కార్బన్ తయారైపోయి ఆ మొక్కకే అందుతుంది అనమాట. అందుకని అడవిలో ఉన్న పళ్ళ చెట్లు కానీ ఏవైనా సరే చాలా బలంగా ఉంటాయి. అది మనకి ఈ మొక్కల ద్వారా, మొక్కల ఆకులు కుళ్ళిపోవడం ద్వారా కార్బన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేంటి, ఏదైనా జంతువు చనిపోవడం ద్వారా, ఆ జంతువు కుళ్ళిపోవడం ద్వారా కూడా మనకు కార్బన్ వస్తుంది. ఇంకొకటి మనుషులు చనిపోతే కూడా కార్బన్ వస్తుంది, కుళ్ళిపోయి మనుషుల శరీరం కుళ్ళిపోవడం ద్వారా కూడా కార్బన్ వస్తుంది. ఈ కార్బన్ ఏంటంటే ఆర్గానిక్ కార్బన్కి వస్తుంది అనమాట. ఇవన్నీ ఆర్గానిక్ అంటే కెమికల్ లేకుండా ఆర్గానిక్ కార్బన్ అనమాట. అది మనకేంటంటే కెమికల్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు బొగ్గు ఉంటుంది, బొగ్గు ద్వారా కూడా కార్బన్ వస్తుంది, కానీ అది కెమికల్ కార్బన్ అవుతుంది. నెక్స్ట్ బైక్ రేస్ చేయడం ద్వారా కూడా మనకు కార్బన్ వస్తుంది, పొల్యూషన్, అది కెమికల్ కార్బన్ అవుతుంది. మన హ్యూమిక్ అంటే 100% న్యాచురల్ కార్బన్ అండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఆకులు కుళ్ళిపోవడం ద్వారా అలా తయారు చేసిన కార్బనే అనమాట. అన్నీ న్యాచురల్ ఉంటాయి మన దగ్గర. ఏంటంటే ఇప్పుడు ఒకటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్యూమిక్ అనేది బయట మార్కెట్లో 20% హ్యూమిక్ ఉంటుంది, 90-80% అనేది వాటర్ ఉంటుంది. మార్కెట్లో దొరికే హ్యూమిక్లో 20% హ్యూమిక్ ఉంటుంది, 80% మనకు వాటర్ ఉంటుంది. కానీ వెస్టిజ్ హ్యూమిక్లో 6% హ్యూమిక్ ఉంటుంది, 94% వాటర్ ఉంటుంది. అదేంటి తక్కువ ఉంది హ్యూమిక్ అని అనుకుంటుండొచ్చు మీరు, చెప్తాను. ఇప్పుడు మొక్కకి 4-6% మాత్రమే హ్యూమిక్ అవసరము. మొక్కకి 4-6% మాత్రమే హ్యూమిక్ అవసరం అనమాట. అంతకంటే ఎక్కువ ఉంది ఇది బయట మార్కెట్లో, అది వాడితే ఎక్కువ వస్తుంది అనుకుంటే కాదండి. 4-6% మాత్రమే మనం మొక్కకి అందిస్తే అది కరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది, 94% వాటర్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్క ఉంది, బయట కెమికల్ వాడినము, హ్యూమిక్ వాడినము 20% హ్యూమిక్ ఉండడం ద్వారా అది భూమిలో ఉన్న ఖనిజ లవణాలు. హ్యూమిక్ పని ఏంటంటే భూమిలో ఉన్న ఖనిజ లవణాలను, అన్ని రకాల ఖనిజ లవణాలను కరిగించి మొక్కకు అందిస్తుంది అనమాట. ఈ 20% హ్యూమిక్, ఎక్కువ హ్యూమిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఖనిజ లవణాలు అన్నీ ఒకేసారి మొక్కకు అందుతాయి, బలంగా ఉంటుంది. ఓకే రైట్. కానీ ఈ పంట పోయిన తర్వాత నెక్స్ట్ పంటకి ఆ మొక్క, ఆ భూమిలో ఏది ఉండదు. తర్వాత మనము ఆ భూమిలో సారవంతం పెంచడానికి ఆ కెమికల్ ఈ కెమికల్ అని చెప్పేసి ఇంకేవేవో వాడుతూ ఉంటాం. అలా కానీ కాకుండా మన వెస్టేజ్ హ్యూమిక్లో ఏంటంటే కరెక్ట్ 6% ఉంటుంది. మొక్కకి ఎంతైతే అవసరమో, మొక్కకి ఎంత ఖనిజ లవణాలు కావాలో అంత మాత్రమే యూజ్ చేసుకునేలాగా మనకు హ్యూమిక్ 6% సెట్ చేసిరు. దీంట్లో 94% వాటర్ ఉంటుంది అనమాట. ఇది స్ప్రే చేస్తే ఆ పంటకి కావలసిన పోషక లవణాలను మాత్రమే తీసుకుంటుంది, మిగతావన్నీ భూమిలో అలాగే ఉండిపోతాయి, నెక్స్ట్ పంటకు యూజ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే హ్యూమిక్ స్పెషాలిటీ, ఒక హ్యూమిక్ బాటిల్ ఉంటుంది. హ్యూమిక్ బాటిల్ ఇది, ఈ హ్యూమిక్ బాటిల్ ఒక ట్రాక్టర్ పెంటతో సమానం. ఈ హ్యూమిక్ అనేది ఒక ట్రాక్టర్ పెంటతో సమానం అనమాట. ఆర్గానిక్ హ్యూమిక్ ఇది, ఒక బాటిల్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 595 ఉంటుంది ఎంఆర్పి. 595 అంటే ఒక ట్రాక్టర్ పెంటకి 3000-4000 ఈజీగా అవుతుంది. కానీ 595 తోటే మనకు పని అయిపోతుంది. రైతులకు మనం ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా.
నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అగ్రి 82 యాక్టివేటర్ స్ప్రెడర్ వెటర్ గోల్డ్ ఏమో అగ్రి గోల్డ్ ఏమో ఇగురు మందు మొక్కలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మాస్ అనేది పూత మందు పూత బాగా రావడానికి హ్యూమిక్ అనేది మీకు అర్థమైంది మొక్కలో మనకు ఖనిజ లవణాలు అన్ని భూమికి అందడానికి ట్రాక్టర్ పెంటతో సమానం ఒక బాటిల్ అని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ అగ్రి నానోటెక్ ఓకే అగ్రి నానోటెక్ అన్నమాట అగ్రి నానోటెక్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మానవ శరీరంలో 46 రకాల న్యూట్రిషన్స్ ఎలా అవసరమో అలాగే మొక్కకు కూడా 16 రకాల న్యూట్రిషన్స్ అవసరం అన్నమాట మనము రైతులు ఏంటంటే కెమికల్ అవి మందులు అవి ఇవి ఇచ్చి కొంతవరకు కవర్ చేస్తారు కానీ మొత్తం అన్ని న్యూట్రిషన్స్ అందే అంత కెమికల్ అనేది వాడలేరు ఎందుకంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది మన దగ్గర ఉంటుంది అగ్రి నానోటెక్ దీంట్లో 7 రకాల పోషక విలువలు ఉంటాయి అన్నమాట 7 రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి వీటి ద్వారా ఏంటంటే ఇప్పుడు మొక్క చూడండి మనలో బ్లడ్ ఎలా ఉంటుందో మొక్కలో కూడా అలా బ్లడ్ ఉంటుంది కానీ దాని బ్లడ్ కాదు అది రక్తం అనద్దు రక్తం లాగానే వర్క్ చేస్తుంది కానీ అది రక్తం కాదు మనలో రెడ్ కలర్లో ఉంటుంది కానీ మొక్కలో వైట్ కలర్లో ఉంటుంది మీరు ఒక ఆకు కట్ చేసి చూడండి దాని నుంచి వైట్ కలర్ లిక్విడ్ ఒకటి వస్తుంది అది అన్నమాట దాన్ని ఆ నానోటెక్ అనేది మంచి యాక్టివేట్ చేస్తుంది మొక్క ఏంటంటే ఇప్పుడు రూట్ దగ్గర నుంచి పైన ఇగురు వరకు ఆ లిక్విడ్ అనేది మంచి సర్క్యులేషన్ అవ్వడం ద్వారా మొక్కకి పూర్తి మొక్కకి న్యూట్రిషన్స్ అందేలాగా చేస్తుంది మన నానోటెక్ అనేది ఆ లిక్విడ్ ని యాక్టివేట్ చేస్తుంది మన ఓకే ఫ్రెండ్స్ నానోటెక్ ఉంది కదా అగ్రి నానోటెక్ దీంట్లో 7 రకాల న్యూట్రిషన్స్ ఉంటాయని చెప్పాను వాటి వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టమాటా పంట ఉందనుకోండి మీరు పండించిన పంట 4 రోజులు నిల్వ ఉంటుంది అనుకుంటే మన నానోటెక్ వేసి పండించిన పంట 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది అలా మనకు పంట నిల్వ అనేది పెంచుతుంది అన్నమాట ఈ ఆ లిక్విడ్ అనేది యాక్టివేట్ అయ్యి పోషక విలువలు మంచిగా అంది పంట నిల్వ ఉండే టైం అనేది పెంచుతుంది నెక్స్ట్ ఏంటంటే అగ్రి బయో ఫంగిసైడ్ ఫంగిసైడ్ అంటే ఇప్పుడు చూడండి మొక్కలకి క్రిములు కీటకనాశులు ఉంటాయి కదా పురుగులు అట్లాంటివి అవి వచ్చినప్పుడు ఏంటంటే మనం పెస్టిసైడ్స్ వాడతాం మనకి ఫంగస్ లాంటివి వచ్చినప్పుడు ఫంగిసైడ్ వాడతాం బయో ఫంగిసైడ్ ఫంగస్ ఎప్పుడు వస్తుంది అంటే మనము వెదర్ చేంజ్ అయినప్పుడు ఫంగస్ అనేది అటాక్ అవుతుంది మనకి ఇదేంటంటే అగ్రి ఫంగిసైడ్ బయో ఫంగిసైడ్ అనేది డబుల్ డోస్ ఇప్పుడు ఆల్రెడీ మన పంటకి ఫంగస్ అటాక్ అయ్యింది అప్పుడు మనం డబుల్ డోస్ ఇచ్చి వాడతాము ఒకవేళ ఇప్పుడు వెదర్ చేంజ్ అవ్వబోతుంది మనకు రావద్దు మన పంటకి ఫంగిసైడ్ అనేది అటాక్ అవ్వద్దు అని అనుకున్నప్పుడు మనము ముందుగా కూడా వాడుకోవచ్చు అన్నమాట ఆల్రెడీ వచ్చిన పంటకి డబుల్ డోస్ ఇచ్చి వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యులర్స్ అన్నమాట ఇది కూడా సేమ్ అగ్రి హ్యూమిక్ లాగానే ఉంటుంది కాకపోతే ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది గుళికల లాగా ఉంటాయి అన్నమాట మామూలుగా యూరియా అవి ఉంటాయి కదా అట్లా గుళికల లాగా ఉంటుంది మనం డైరెక్ట్ చల్లొచ్చు పంటలో చల్లొచ్చు పనితనం కూడా సేమ్ మనకి లిక్విడ్ అయితే ఎలా పనిచేస్తుందో గ్రాన్యులర్స్ కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిఫర్ చేస్తాను అన్ని అగ్రి 82 యాక్టివేటర్ స్ప్రెడర్ వెటర్ అగ్రి గోల్డ్ గోల్డ్ ఏంటి ఇగురు మందు మంచిగా ఎదగడానికి పోషక విలువలు మొక్క బలంగా ఎదగడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి మనకి గోల్డ్ అనేది పనిచేస్తుంది మాస్ అనేది పూత మందు అన్నమాట పూత వచ్చిన పూత నిలబడడానికి అది కాయ బాగా రావడానికి పంట దిగుబడి బాగుండడానికి మనకు మాస్ అనేది యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు హార్మోన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేస్తుంది అన్నమాట మాస్ అనేది అగ్రి హ్యూమిక్ అనేది ఒక ట్రాక్టర్ పెంటతో సమానము ఈ ఒక లిక్విడ్ ఒక బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ ఇది ఇదేంటంటే మనకు హ్యూమిక్ 6% ఉంటుంది భూమిలో ఉన్న అన్ని రకాల ఖనిజ లవణాలను కరిగించేసి మొక్కకి అందిస్తుంది అన్నమాట హ్యూమిక్ పని నెక్స్ట్ అగ్రి నానోటెక్ నానోటెక్లో 7 రకాల పోషక విలువలు ఉంటాయని చెప్పాయి కదా మన మొక్కలో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదా బ్లడ్ అని చెప్పాం కదా బ్లడ్ లాగా పనిచేస్తుంది అది కూడా అది యాక్టివేట్ చేస్తుంది మొక్క పూర్తి మొక్కకి రూట్లో మనకు పైన ఇగురు దగ్గర ఉన్న చిన్న టిప్ అంత వరకు కూడా మనకు పోషక విలువలు అనేది అందేటట్టు చేస్తుంది అన్నమాట నానోటెక్ అనేది
అగ్రి బయో ఫంగిసైడ్. ఇదేంటంటే ఫంగస్ అటాక్ అవ్వకుండా మనం ముందే యూజ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చింది ఫంగస్ అనుకుంటే మనం డబుల్ డోస్ ఇచ్చి వాడుకోవచ్చు అన్నమాట. అగ్రి హ్యూమిక్ కూడా సేమ్ లిక్విడ్, ఇదేమో గుళికల లాగా ఉంటుంది. ఇదేంది అగ్రి ట్రైనింగ్. మనకి 7 రకాల అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. వాడిన రైతులు వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ చూడాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నిజంగా. వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ మనము వాళ్ళకి చెప్తే కొంచెం టెన్షన్ పడతారు, భయపడతారు, అమ్మో ఎందుకు అప్పులు, అసలే అప్పులు చేసి పంట స్టార్ట్ చేసినాము, ఏ కొత్త మందులు వాడితే ఏమవుతుందో అని భయంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళతో ఏంటంటే మీరు మనం ఆల్రెడీ ఫీడ్బ్యాక్స్ రైతుల దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకున్న వీడియోస్ ఉంటాయి కదా, అవి చూపించండి. ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు అనుకోండి, మొత్తం కాకుండా ఒక ఎకరం అన్నా ఒక హాఫ్ ఎకరం అన్నా మనవి వాడి చూడమనండి. ఫస్ట్ స్ప్రే వితిన్ 15 డేస్లో మన స్ప్రే అనేది వాళ్ళకు డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు సెకండ్ డోసు వాళ్ళే మనకి కాల్ చేసి అడుగుతారు అనమాట, మిగతా ప్రోడక్ట్ కూడా కావాలి అని. అట్లా భయపడే రైతులకి మీరు ఈ సజెషన్ ఇవ్వండి, ఒక 15 రోజుల వరకు వెయిట్ చేయండి, ఫస్ట్ స్ప్రే కొట్టండి, 15 రోజులు వెయిట్ చేయండి, ఓకే అనుకుంటే మిగతా అవన్నీ తీసుకోండి అని చెప్పండి. ఇలా మనకు డిఫరెంట్ ఎలా ఫస్ట్ స్ప్రే ఎలా చేయాలి, సెకండ్ స్ప్రే ఎలా చేయాలి అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అండి ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఈకో ఫ్రెండ్లీ. మన ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి అండి ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటలీ ఎకనామికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అన్నమాట. మనకు ఫస్ట్ బాటిల్ చూస్తే ఇంతకుముందు చెప్పాయి కదా హ్యూమిక్ గురించి, అన్నీ అంతే ఉంటాయి. జస్ట్ హ్యూమిక్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, 595 రూపీస్ బాటిల్ పైన ఉంది ఎంఆర్పి. మనము డిస్కౌంట్ ఐడి కార్డ్ అని చెప్పాయి కదా, అది మనం దీంట్లో లాగిన్ అవుతే డిస్ట్రిబ్యూటర్ నంబర్ వస్తుంది, ఆ నంబర్ త్రూగా తీసుకుంటే మనకి ఇది 500 రూపీస్కే వస్తుంది. అది ఈ హ్యూమిక్ 595 రూపీస్. కానీ ఈ హ్యూమిక్ పనితనం చూడండి, ఒక ట్రాక్టర్ పెంట అంటే 3000 నుంచి 4000 ఉంటుంది ఒక ట్రాక్టర్ పెంటకి. ఇప్పుడు చూడండి రైతు వామ్మో హాఫ్ లీటర్కే 590 అంటారు, కానీ అది ఒక ట్రాక్టర్ పెంట ఎంత పనిచేస్తుందో అంత పనిచేస్తుంది అని ఆ రైతు ఒకసారి వాడితే ఆ రైతుకు అర్థమైపోతుంది అనమాట. అట్లా మనము రైతులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తక్కువ రేటు మీకు ఎక్కువ అనిపించుండొచ్చు, కానీ తక్కువ ప్రైస్ అనమాట, అది పని దాని ఫలితం చూస్తే మీకే తెలుస్తుంది చాలా తక్కువ క్వాలిటీ, తక్కువ రేట్ అని చెప్పేసి, సారీ రేటు చాలా తక్కువ అని మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇంతటితో నా సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.